ముగ్గురి పడక స్థలము హెడ్డింగ్. ముగ్గురి పడక స్థలంలో ముగ్గురు ఎవరో తెలుసు మనకు, మహల్సాపతి, తాత్యకోతి పాటిల్, బాబావారు. ఆ ముగ్గురు ఏ దిక్కుల్లో పుడుకునే వాళ్ళు కూడా రాసుంది. ఏ దిక్కులు? తూర్పు, పడమర, ఉత్తరం. అంటే తలలు ఏ దిక్కుల్లో ఉండేటివి? తూర్పున తల, పడమర ఒక తల, ఉత్తరం ఒక తల, కాళ్ళు మధ్యలో. కాళ్ళు ఒకరికొకరు తగులుతూ ఉండేటివి. తలలు మూడు. ఒక దిక్కు మాత్రం మిస్ అయింది. ఏ దిక్కు అది? దక్షిణం మిస్ అయింది. మామూలుగా మీరు గమనించండి, ఒక దిక్కున తల పెట్టి పడుకోవద్దని అంటారు. ఏ దిక్కు? ఉత్తరం దిక్కు. ఎందుకని? కాబట్టి ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఆ ఏనుగుని తలగండించి వినాయకుడికి పెట్టాడు అనేది కదా. వాస్తవానికి ఉత్తర దిక్కున శ్మశానం ఉంటుంది. ఏ గ్రామానికైనా ఉత్తర దిక్కున శ్మశానం ఉంటుంది. కాబట్టి పురాణం అది. వాస్తవానికి వచ్చేసరికి, భౌతిక స్థితికి వచ్చేసరికి అది శ్మశానం వైపు తలపెట్టి పడుకోవద్దు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ముగ్గురిలో ఎవరో ఒకరు ఉత్తరం వైపు తలపెట్టి పడుకో ఉండాలి. అంతే కదా, ఎవరో ఒకరు పెట్టుకో ఉండాలి. నేనైతే నమ్ముతాను ఆ ఉత్తరం వైపు తలపెట్టుకున్న వ్యక్తి బాబావారే. ఎందుకంటే ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు కాబట్టి. పరమేశ్వరుడు కాబట్టి ఉత్తరం వైపు పెట్టుకున్నాడు. వాస్తవానికి అది ఇంకొకరు పెట్టుకునే సాహసం చేయరు. అక్కడ పరమేశ్వర తత్వాన్ని చెప్పకుండానే చెప్పారు. ఉత్తరం వైపు తలపెట్టుకోగలిగిన వారు పరమేశ్వరుడు ఒక్కడే, ఆ పరమేశ్వరుడే సాయినాథుడు. రెండో మాట ఎందుకు వాడారంటే, ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు నివసించుచుండునో అట్టి మహాత్ములు ధన్యులు. ఇక్కడ వాసుదేవుడు ఎందుకు వచ్చింది? వాసుదేవుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, యోగులు వేరు కాదు, నేను వేరు కాదు. కాబట్టి యోగులు తన స్వరూపమే అని ఆయన చెప్పాడు. కాబట్టి యోగుల హృదయంలో నివసించేది ఎవరు అంటే వాసుదేవుడే. వాసుదేవుడు హృదయంలో నివసించేది ఎవరంటే యోగులే. వారిద్దరూ ఒకటే, అభిన్నం. యోగులు, వాసుదేవుడు అభిన్నం. భగవద్గీత ఆధారంగా, శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఆధారంగా కూడా అదే చెప్తారు. కాబట్టి ఇక్కడ ఎవరి హృదయముందు వాసుదేవుడు ఉండునో వారు ధన్యులు, ఎవరి హృదయముందు సాయిబాబా ఉండునో వారు కూడా ధన్యులు. సాయిబాబా ఉన్నాడు అంటే వాసుదేవుడు ఉన్నాడని అర్థం. అందువలనే ఇంకొక మాట, అద్భుతమైన మాట, అట్టి మహాత్ముల సాంగత్యము లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. ఎలాది మంది షిరిడీకి వెళ్ళినప్పటికీ బాబా దేహంతో ఉన్నప్పుడు బాబాని తాకేటువంటి అదృష్టం అందరికీ పట్టలేదు. అసలు తాగలరా ఆయన్ని? తాగలిగిన సాహసం చేసేవాళ్ళు లేరు. కాబట్టి ఆయన్ని తాకగలిగిన వాళ్ళు, స్పృశించగలిగిన వాళ్ళు, అందరికంటే గొప్ప అదృష్టవంతుడు ఎవరు? భాగవతి షిండే. బాబావారి స్పర్శని పూర్తిగా అనుభవించినటువంటి గొప్ప భక్తుడు. ఆ తర్వాత తాత్యకోతి పాటిల్, మహల్సాపతి బాబావారి స్పర్శను అనుభవించారు. ఇక్కడ మహాత్ముడి స్పర్శకి ఏం చెప్తారంటే, శక్తిపాతం చేసేటువంటి ఒక గొప్ప గుణం ఉంది. అందువలనే పాదాలు తాకితే శక్తి ప్రవహిస్తుంది. ఆయన వామహస్తాన్ని నీ చేతి మీద పెడితే శక్తి ప్రసరిస్తుంది. అసలు ఉందా అండి బాబా తత్వంలో ఈ శక్తి ప్రసరించడాలు? ఉందా ఈ శక్తిపాతం కాన్సెప్ట్? ఉందా అసలు? ఇది ఊరికే బూటగవా అని అంటే కదా, సచరిత్రలో కూడా ఉంది. నాకు తెలిసినటువంటి బాగా గుర్తుండే సంఘటన ఏంటంటే తాత్యా సాహెబ్ నోల్కర్ సంఘటన. పొట్టిగా ఉంటాడు, ప్లీడరు, పండరీపురంలో ప్లీడరు. ఆయన చరిత్ర చదవండి, అద్భుతంగా ఉంటాడు. ఆయన చరిత్ర చదివిన తర్వాత కన్నీరు కారకుండా ఉండే సమస్య లేదు. తాత్యా సాహెబ్ నోల్కర్ ఆయన చదువుతూ ఉంటే మనం అప్రయత్నంగా ఏడుస్తూ ఉంటాం అంతే. చివరికి వచ్చేసరికి నీ వల్ల కాదు, ఏడుస్తూనే ఉంటాం, ఏడుస్తూనే ఉంటాం. అంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఒక బాగా లౌకిక వ్యవహారాల్లో విజయం సాధించినటువంటి వ్యక్తి బాబాని అలా నమ్మి పరీక్ష పెట్టి ఎన్నుకొని, పరీక్ష పెట్టి, మీకు తెలుసు కదా పరీక్ష ఏంటో కూడా, బాబావారు ఆయనకి సమర్పించడానికి పండ్లు కావాలి, నాకు వంట బ్రాహ్మణుడు కావాలి, ఈ రెండు పరీక్షలు పెడితే ఆ రెండు నెరవేరితే అప్పుడు బాబా దర్శనానికి వెళ్ళి, బాబా దర్శనం అలా వెళ్ళగానే, అలా కూర్చోగానే బాబావారు అతని నుదుటి మీద చేయి వేసి అలా తోసేస్తాడు. పొట్టిగా ఉంటాడు పాపం, పడిపి గోడ గుద్దుకొని పడిపోతాడు, చతికిలు పడిపోతాడు. అందరూ అయ్యో తోసేసాడే, బాబావారు తోసేసాడు అనుకున్నారు. కానీ ఆయన మాత్రం ఆయన ఆత్మానందంలో మునిగి తేలుతున్నాడు.
ఎంత అదృష్టం పట్టింది నాకు అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన శక్తిపాతం చేశాడు బాబా. శక్తిపాతం చేస్తే ఆయన ఆ క్షణం నుంచి ఆయన బాగోగులన్నీ బాబావారే పట్టించుకున్నారు. ఆయన మహాసమాధి ఆయన చనిపోయిన తర్వాత బాబావారు తన భక్తుడు చనిపోతే కన్నీరు పెట్టినటువంటి భక్తుల్లో తాత్యాసాహెబ్ మోల్కరు ఒకడు, మెఘశ్యాముడు మరొకరు. ఏడ్చాడు. వారిద్దరికి ఎంత అనుబంధం అంటే అసలు చెప్పనలివి కాదు. మీకు ఆయన కథ చదవండి. ఆయన స్నేహితుడు ఒకడు షిరిడీకి వస్తాడు. తాత్యాసాహెబ్ మోల్కరు స్నేహితుడు, షిరిడీలో పరిచయం అవుతాడు. ఇద్దరు పలకరించుకుంటారు. పలకరించుకొని చిన్నప్పటి స్నేహితులు వాళ్ళు. పలకరించుకున్న తర్వాత వారు ఒకరికొకరు పలకరింపులు అయిన తర్వాత ఆయన తమాషా పడతాడు బాబా గురించి. అప్పుడు ఆయన అంటాడు, మీరేమైనా మాట్లాడండి కానీ బాబాని అలా అవహేళన చేస్తే నేను తట్టుకోలేను అని అంటాడు. ఆ తర్వాత ఆయనకి, బాబా నేను వెళ్ళొచ్చా ఊరికి అంటే వెళ్ళనివ్వడు. వెళ్ళనివ్వకుండా తాత్యాకి సేవించు అంటాడు. నేను మీ దర్శనానికి వస్తే తాత్యాన్ని నేను సేవించేది ఏంటి అనుకుంటాడు ఈయన. మళ్ళీ పక్క రోజు వెళ్ళి అడుగుతాడు, బాబా నేను వెళ్ళొచ్చా? వెళ్ళడానికి లేదు, పోయి తాత్యాన్ని సేవించు. బాబా ఎంత అద్భుతం చేస్తాడంటే ఆయన వచ్చి చెప్తాడు, నిన్ను సేవించాలట. ఏమి సేవించాల నీకు? నిన్ను ఏమి సేవించాలా చెప్పు, సేవిస్తా అని ఆయన ఎగతాళి చేస్తాడు. అప్పుడు బాబా వారు అన్నారంటే ఏదో కారణం ఉండి ఉంటుందని ఆ మహానుభావుడు అంటాడు. ఏదో ఉంటుంది, ఆయన ఊరికే ఏ మాట మాట్లాడడు, ఏదో ఉంటుంది అని అంటాడు. ఈయనకు నమ్మకం లేదు, ఏముంటుంది, ఆయన పర్మిషన్ ఇస్తే వెళ్ళిపోవాలని ఈయన. ఆ తర్వాత జరిగే మార్పులు ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఈయనకి షుగర్ వ్యాధి ఎక్కువైపోయి తాత్యాసాహెబ్ నోల్కర్కి మొత్తం చావు బతుకుల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన మలమూత్రాలన్నీ మంచం మీదనే జరిగేటువంటి సందర్భం వచ్చిందాక ఆ స్నేహితుడిని అలానే ఉంచేస్తాడు బాబా. ఎందుకు ఉంచాడు అంటే ఆయన నర్సుగా ట్రైనింగ్ తీసుకున్నవాడు. రాబోయే కాలంలో తాత్యాకి అనారోగ్యం చేస్తుంది, మంచం మీద పడతాడు, వాడు మూర్ఖుడు, కుటుంబ సభ్యులను కూడా దగ్గరికి రానీయడు, కాబట్టి వాడిని చూసుకోవడానికి ఎవరో ఒకరు కావాలా, వీడొక్కడే దానికి సూటైన వాడని చెప్పి ఉంచేసి చివరి వరకు సేవ చేయిస్తాడు. అప్పుడు అంటాడు చివరిలో, ఇందుక బాబా నన్ను ఉంచింది, నిన్ను సేవించడం అంటే ఇదే. ఎందుకంటే మంచం మీద నుంచి లేడు, మలమూత్రాలన్నీ అక్కడే, ఆయన శుభ్రం చేసేవాడు, ఆయన కట్టుకట్టేవాడు, పుండ్లైపోయి కాళ్ళంతా, షుగర్ వ్యాధి ఎక్కువైపోయి. ఆ చివరిలో బంధువులు వస్తానన్నా కూడా రానివ్వలేదు ఆయన. బంధువులు వచ్చి మీరు పండరీపురం రండి లేదు బొంబాయికి రండి మంచి వైద్యం ఇప్పిస్తామంటే కూడా లేదు, బాబానే నా వైద్యుడు, ఆయనే చూసుకుంటాడు అని సంపూర్ణ శరణాగతి అంటుంటాం కదా ఆ పదం, ఆ పదాన్ని అక్కడ చూడొచ్చు మనం. చివరి ఘట్టంలో ఇంకా ఆయన చనిపోతాడనగా ఇద్దరు కొడుకులు వస్తారు, ఇంకా తట్టుకోలేక వచ్చేస్తారు తండ్రి కోసం. వాళ్ళు కూడా అద్భుతమైన బిడ్డలు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకొక మరికొన్ని క్షణాల్లో ఈయన తుదిశ్వాస విడిచేస్తాడనగా బిడ్డలిద్దరిని పిలిచి ఆయన అడుగుతాడు, బాబాను ఒక్కసారి చూడాలనిపిస్తుంది చివరిగా, మీరు వెళ్ళి నా మాటగా చెప్పి ఒక్కసారి దర్శనం ఇవ్వమనండి అని అంటే వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తారు మసీదుకి. చివరి కోరిక పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి బాబావారు ఏం చేస్తుంటారంటే తలపాగాలు బేరం చేస్తుంటారు, జరీ పాగాలు బేరం చేస్తుంటారు, ఆ ఎర్రదివ్వు ఈ పసుపు దివ్వు అని బేరం చేస్తుంటారు. వీళ్ళు వెళ్ళి పక్కన నిలబడి, బాబా నాన్న చివరి క్షణాల్లో ఉన్నాడు, మీరు ఒక్కసారి బాబా నాన్నకు కనిపించండి అంటే అసలు పట్టించుకోడు. పట్టించుకోకపోగా పక్కపక్క నవ్వడం, వాళ్ళతో మాట్లాడడం, వీళ్ళతో మాట్లాడడం చేస్తుంటాడు. వీళ్ళిద్దరు నిలబడుకొని చాలా బాధపడతారు, ఇలాంటి వారి కోసమా మా నాన్న జీవితాన్ని దారపోసాడు, చివరి దశలో ఉన్నాడంటే కూడా కనీసం పట్టించుకోవడం లేదే, ఈయనేమి భగవంతుడు, ఈయనేమి సద్గురువు, వాడిద్దరు చదువుకున్న వాళ్ళు కదా, ఆయన్ని బాగా తిట్టుకుంటారు మనసులో. అలా చాలాసేపు ఉన్న తర్వాత ఆయన అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఆడ ఉండేటువంటి భక్తులతో ఆ జరీపాగా పట్టుకొని, ఇది ఎలా ఉంది నాకు, ఈ కలర్ బాగుందా అని ఆయన ఆనందపడుతుంటే వీళ్ళు ఏడుస్తూ కూర్చొని ఉంటే చూసి చూసి వెళ్ళిపోతాడు. ఎదురు చూస్తున్నాడు తాత్యాసాహెబ్. వీళ్ళు వెళ్ళి ఏం చెప్పాలో తెలియదు. ఇంతకాలం ఎవరిని నమ్ముకో నేనున్నానో, అలాంటి సద్గురువు ఇలా ప్రవర్తించాడా అంటే మా నాన్నగారు ఏం బాధపడతారు అని చెప్పాలా వద్దా అనే సంశయంలో అక్కడ నిలబడుకొని ఉంటే
వీళ్ళు లోపలికి వెళ్ళగానే అలా మౌనంగా ఉంటే అప్పుడు ఆయన అంటాడట, అబ్బా ఎంత అందంగా ఉన్నాడురా బాబా వారు, ఎర్ర జరిగి తలకి చుట్టుకుంటే అని అన్నాడట. వీళ్ళకి అర్థం కాదు, ఆయన ఉండేది ఎక్కడు, అది జరిగింది ఈ మసీదులో, సంబంధమే లేదు. మరి బాబావారు ఎర్ర జరీపాగా చుట్టుకున్న సంగతి ఈయనకి ఎలా తెలిసింది, ఇది కదా గురు శిష్య సంబంధం అంటే అని ఆనందపడిపోతే చివరికి ఆయన భజన చేయమంటే భజన చేస్తూ ఉంటే ఆ భజన వింటూ ఆయన ప్రాణాలు వదిలేస్తాడు. ఆ ప్రాణాలు వదిలేసిన క్షణంలో ఈయన బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి నోరు లబలబలబ కొట్టుకుని పెద్దగా శంఖంలాగా ఊది ఒక ద్రోతార రాలిపోయింది. తాత్య వెళ్ళిపోయాడు, వాడిని చెప్పిన మాట విన్నాడు, వాడికి ఇంకా జన్మ లేదు అని ప్రకటిస్తాడు. ఇంక జన్మ లేదు అంటే అర్థం ముక్తిని ప్రసాదించాడు. అలా ఎవరితో ఎవరి పట్ల ప్రవర్తించాడు అంటే మేఘశ్యాముడు మరణించినప్పుడు ఈయన మరణించాడు. అందువల్ల శక్తిపాతం అద్భుతమైనటువంటిది, మనకు ఆయన సాంగత్యం దొరకడమే గొప్ప విషయం. మీరు అక్కడికి వెళ్ళి ఆ విగ్రహం ఆ మెట్లెక్కి వెళ్ళి ఆ పాదాలని అలా స్పృశించడం మొదలుపెడితే అది అదృష్టం. కొన్ని మందిరాల్లో అసలు వెళ్ళనివ్వరు కదా, మనకు అవకాశం ఉంది, మనకు అవకాశం ఉంది, వెళ్ళొచ్చు, ఆయన తాకొచ్చు, ఆయన ప్రశాంతంగా చేయొచ్చు. కాబట్టి ఆ స్పర్శని ఒక భక్తుడు అద్భుతంగా వాడుకున్నాడు. ఆ భక్తుడు పేరు సాంబమూర్తి గారు అని. ఆయన సాంబమూర్తి గారు, ఆయనకు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు లేరు, 50 ఏళ్ళ దాకా పిల్లలు లేరు. మీకు ఇదే సంఘటన చంద్రాబాయి విషయంలో కూడా జరుగుతుంది. ఆ చంద్రాబాయి విషయంలో జరిగింది, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిపీట్ అవుతుంది. లేకపోతే డాక్టర్లు తేల్చేస్తారు, మీకు ఇంక పిల్లలు పుట్టరండి లాభం లేదు. కానీ ఆయనకి ఎందుకనో బాబా మీద విపరీతమైన నమ్మకం. ఈ మధ్య చనిపోయారు ఆయన. ఆయన నాడిపేటలో ఉండే అగ్రహారపేటలో ఉండే మందిరానికి వెళ్ళి ఆ ధర్మకర్తల పర్మిషన్ తీసుకొని ఆయన రోజు బాబా పాదాలు ఎత్తేవారు, ఆ విగ్రహం పాదాలు ఎత్తేవారు. ఆయన ఒక అరగంట గంట పాదాలు ఎత్తి నమస్కారం చేసుకొని వెళ్ళారు. అందరూ వచ్చిన వాళ్ళందరూ చూసేవారు ఆ దృశ్యాన్ని. ఎలా ఉంటుంది ఊహించుకోండి, ఇప్పుడు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని రావడం అది వేరు, అక్కడ కూర్చొని ఆయన పాదాలు వస్తడం వేరు, తేడా ఉందా లేదా అనుభూతిలో. ఆ విధంగా ఆయన అనుభూతి చెందిన తర్వాత బాబా పాదసేవ చేసిన తర్వాత ఆయన అదృష్టం పండి ఆమెకు ఆ వయసులో మన బంగారెడ్డి బిడ్డని ప్రసాదించాడు బాబా. కాబట్టి సాధించాడు, స్పర్శ అంత గొప్ప విషయం. ఇక్కడ మహల్సాపతి తాత్యాకోతి పాటలు ఇద్దరు కూడా బాబా యొక్క స్పర్శను అనుభవించారు. ఆ స్పర్శ ద్వారా ఆయన శక్తిపాతాన్ని కూడా అనుగ్రహించారు. ఈరోజు ఆ స్పర్శకు మనం దూరమైనాం, భౌతిక స్పర్శ నేనండి దూరమైనామంటే భౌతిక స్పర్శ. అలా స్పర్శించగలిగితే సంకల్పం ద్వారానైనా సరే, సంకల్పం ద్వారానైనా స్పర్శించగలిగితే గొప్ప విషయం. ఆ విధంగా వారు ముగ్గురు పడక స్థలాల రూపంలో శక్తిపాతాన్ని పొందారు. గురువు యొక్క శక్తిపాతం, గురువు యొక్క స్పర్శ అద్భుతాలను చేస్తుంది. కాబట్టి శక్తిపాతం అన్న కాన్సెప్టు సాయి సచరిత్రలో ఉంది, దాన్ని మనం అనుభవించవచ్చు. ఇప్పటికి కూడా ఆయన శక్తిని మనం పొందగలిగితే ఏ రూపంలోనైనా సరే. ఇప్పుడు శఠగోపం పెడతారు కదా, శఠగోపం ఏంటి దాని అర్థం, పైన పాదాలు ఉంటాయి, దాని అర్థం ఏంటి, శఠగోపం నీ నెత్తికి పెట్టడంలో అర్థం ఏంటి. షట్ అంటే 6 గుణాలని ముందు ఎలా చేస్తారంటే శఠగోపాన్ని పెట్టి నెత్తికి ఆనించి తీసేసి భగవంతుడు చూపించాలి, ఆ తర్వాత భగవంతుడికి చూపించి మళ్ళా ఇంకొకసారి పెట్టి తీయాలి. అది శఠగోపం పెట్టే సాంప్రదాయం. అంటే నీ లోపల ఉన్న 6 గుణాలని తీసేసి ఆయనకు సమర్పించి ఆయన యొక్క అనుగ్రహాన్ని మరలా ఆయన పాదాల రూపంలో నీ నెత్తి మీద పెడుతుంది, అది షట్గోపం. తీసేస్తారు గుణాలని. అది తగిలింది అంటే అర్థం ఏంటంటే ఆయన పాదాలు తగిలినాయని అర్థం. ఆయన పాదాలు తగిలినందువల్ల మనలో ఉన్నటువంటి దుర్గుణాలు బయటికి పోతాయనేది అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్. 6 గుణాలు వెళ్ళిపోవాలి, 6 గుణాలు వెళ్తేనే నీకు అనుగ్రహం అనేది దొరుకుతుంది, లేదంటే దొరికే అవకాశం లేదు. 6 గుణాలు నీలోంచి తీసేయడం, అనుగ్రహాన్ని ఆయన నుంచి నీకు ఇవ్వడం, అది షట్గోపంలో ఉండేటువంటి దాంట్లో ఉండేటువంటి ఆ చర్య. అందువల్ల బాబా యొక్క స్పర్శని మనం అనుభవించినట్లయితే ఆయన నుంచి శక్తిపాతాన్ని కూడా మనం పొందొచ్చు. అందువల్ల కొంతమంది చూడండి ఎప్పుడు బాబా పటాన్ని జోబులో పెట్టుకొని ఉంటారు, కొంతమంది అలవాట్లు జోబులో పెట్టుకొని ఉంటారు. బాబా పటాన్ని జోబులో పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి, బాబా స్పర్శని
అనుభవించాడు, బాబా స్పర్శను అనుభవించాడు. ఆ విధంగా తాత్య 14 సంవత్సరాలు బాబాతో నిద్రించారు. ఆ తర్వాత కుటుంబ బాధ్యతల వల్ల తండ్రి మరణిస్తే మరలా వెళ్ళి ఆ ఇంట్లో పడుకుంటారు. అక్కడ కూడా ఏముంది మనకు, 14 సంవత్సరాలు వివాహమైనా కూడా బాబాతో నిద్రించినటువంటి, నిద్రించడానికి అవకాశం ఇచ్చినటువంటి బాబా ఎప్పుడైతే తండ్రి మరణించాడో ఆ కుటుంబ బాధ్యత వీడు తీసుకోవాలి కాబట్టి నువ్వు ఇంకా పడుకోవడానికి లేదు, నువ్వు వెళ్ళి ఇంటికాడ నిద్రించు. కుటుంబ బంధాలకి బాబా వారు ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంత కాదు, అది సామాన్యంగా ఇవ్వలేదు ఆయన. కుటుంబ బంధాలు అద్భుతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన. అందువలనే భార్యని ఏడిపించేటువంటి భర్తను ఒప్పుకోలేదు ఆయన, భార్య కోరిక తీర్చిన భర్తను కూడా ఒప్పుకోలేదు. నేను వెళ్ళి పుట్టింటికి వెళ్ళి నేను 4 రోజులు ఉండొస్తానంటే ఉండడానికి లేదు, నువ్వు వచ్చేసి వెళ్ళి వెంటనే వచ్చేయంటే బాబావారు ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. ఆయన చెప్తాడు నువ్వు వెళ్ళి 10 రోజులు ఉండరామంటాడు. అంటే చిన్న చిన్న విషయాలు, లౌకిక విషయాలు, కానీ బాబావారు అలా కాదు. నీ ఆమూలాగ్రం పరిశీలిస్తాడు ఆయన, అది లౌకికమా భౌతికమా ఇంకొకటే ఇంకొకటే కాదు. నువ్వు ఒక్కసారి బాబాకి సరెండర్ అయిపోయినావంటే ఇంకా ప్రతి పార్శ్వంలోనూ ఆయన అందుకుంటాడు, ప్రతి పార్శ్వంలో మనం అనుభూతి చెందొచ్చు. తండ్రి మరణించిన పిమ్మట తాత్య గృహ బాధ్యతలను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుట ప్రారంభించాను. అదేవిధంగా మహల్సాపతికి కుమారుడు లేకపోతే బలవంతంగా ఇద్దరిని పురమాయించి 2 చేతుల్లో సంఖ్యలో చేతులు వేసి ఇంటికాడ పడుకోబెడతాడు. మరి ఆడపిల్లలు ఉన్నారు, నీకు ఆడపిల్లలు నమ్ముకుంటే కుదరదు, నీకు కొడుకు కావాలి, కుమారుడు కావాల్సిందే. ఆ కుమారుడు నీకు పుట్టాలంటే నువ్వు నిద్ర నాతో నిద్రిస్తే ఎలా పుడతారు, నువ్వు ఎందుకు వెళ్ళు, నేను వెళ్ళను బాబా, నేను నీతోనే పడుకుని, కుదరదు వెళ్ళాల్సిందే అని ఇద్దరు పురమాయించి వాళ్ళిద్దరూ సంఖ్యలో చేతులు వేసుకుని బలవంతంగా తీసుకుపోయి ఇంట్లో పడుకోబెడతారు. ఆ తర్వాత కుమారుడు పుడతాడు, అది మీకు తెలుసు ఆ కథ అంతా. కుమారుడు పుట్టినప్పుడే మహల్సాపతి ఎంతకాలం బతుకుతాడో డేట్తో కూడా బాబా చెప్తాడు, వీడిని నువ్వు 20-25 సంవత్సరాల పాటు కనిపెట్టుకుని ఉండు అంటాడు. అప్పుడు మహల్సాపతికి అర్థం కాదు, 25 సంవత్సరాలు ఎందుకు కనిపెట్టుకొని ఉండాలి నేను, ఎందుకంటే 25 సంవత్సరాలకి ఆయన సరిపోతాడు. పుట్టినప్పుడే చెప్పాడు మహల్సాపతి ఎప్పుడు చనిపోతాడని కూడా. కాబట్టి అది చాలా గొప్ప విషయాలు అవన్నీ. ఆ భక్తులు ఏం అదృష్టం చేసుకున్నారో ఏమో కానీ మనం అంత అదృష్టానికి నోచుకోకపోయినా మనం కాస్త పర్వాలే, కాస్త అదృష్టవంతులు. ఆ తర్వాత రహతా నివాసి కుశాల్ చంద్ర గురించి ఉంది, క్లుప్తంగా చెప్పుకుంటే ఆయన చంద్రభాను శేఠ్ యొక్క అన్న కుమారుడు కుశాల్ చంద్. బాబావారు పరితపించింది ఎవరి కోసము అంటే కుశాల్ చంద్ర కోసం. అంటే బాబావారిని చూడడానికి పరితపించేవాళ్ళం మనందరం, ఆయన ఎవరిని చూడడానికి పరితపించేవాడు అంటే కుశాల్ చంద్రని చూడడానికి. చూడాలనిపించిందంటే ఎవరినో ఒకరిని పురమాయించేవాడు, వెళ్ళి వాడిని తీసుకురండి చూడాలనేవాడు. వాళ్ళు టంగా కట్టుకొని వెళ్ళి ఆయన తీసుకొని వచ్చి బాబాని చూడాలనుకుంటున్నాడయ్యా అంటే ఆయన వచ్చి కనిపించిపోయేవాడు, కలవరించేవాడు. ఆ విధంగా బాబా కలవరించిన వాళ్ళు ఇద్దరున్నారు, ఒకరు కుశాల్ చంద్, 2 చంద్రాబాయి. చంద్రాబాయిని కలవరించాడు. కాకాసాహెబ్ దీక్షిత్ ఉత్తరం రాస్తాడు, అమ్మా బాబావారు తరచుగా బాయి వచ్చిందా బాయి వచ్చిందా అంటున్నాడు, ఒక్కసారి వచ్చి బాబావారిని చూసిపోకూడదు అని ఉత్తరం రాస్తాడు. అంటే కలవరిస్తాడు బాబా, సామాన్యమా అది? మనకు అదృష్టం ఉండాలి కానీ మనల్ని బాబా కలవరిస్తే ఎలా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది కదా. నువ్వు ఈరోజు రాలేదు అంటే బాబావారు ఎంత ఎత్తికి ఫలానా భక్తురాలు రాలేదే సత్సంగానికి, అయ్యో అవి వింటే బాగుండేదే అని ఆయన ఇలా తిరుగుతూ చూస్తున్నాడు నాకు అందరిని పట్టి. ఏమదృష్టం అది, అక్కడ నీకు అనిపించింది అనుకో, అయ్యో ఈరోజు సత్సంగానికి పోలేదు బాబావారు నా కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు అనిపించింది అనుకో, అసలు అద్భుతం మీ జన్మ. మీకు అనిపించాలి సేమ్ టైం అక్కడ, ఆడ మీకు అనిపించాలి, ఈయన ఇక్కడ వెతకాలి. కాబట్టి అలా తప్పించేవాడు. ఈయన తహతాకు వెళ్తే ఆ గ్రామస్తులందరూ వాయిద్యాలతో వచ్చి బాబావారిని తీసుకెళ్ళి కుశాల్ చంద వారి అన్నగారింట్లో ఆయన కూర్చుంటే అక్కడ భోంచేసి కాసేపు మాట్లాడుకుని వచ్చేవారు. ఇప్పుడు వారి మనవాళ్ళు, మీరు వెళ్ళుంటారు కదా రహతాకి, రహతాకి వెళ్ళారు ఎవరైనా? రహతాకి వెళ్ళలేదా? ఈసారి వెళ్ళినప్పుడు వెళ్తారు కదా మళ్ళా ఆగస్టులో, రహతాకి వెళ్ళండి. రహతాకి వెళ్తే కుశాల్ చంద్ ఇల్లుంది, ఆ ఇంట్లో బాబావారు కూర్చున్న స్థలం అలానే ఉంది, వాళ్ళు దాన్ని పడగొట్టలేదు, వాళ్ళ మనవాళ్ళు ముని మనవాళ్ళు పడగొట్టలేదు. బాబావారు కూర్చున్న స్థలం అలానే ఉంది, బాబావారు ఏ ప్లేస్లో కూర్చున్నారో ఆ ప్లేస్లో ఇప్పటికీ పొరుపు అలానే ఉంది. ఆయనకు అక్కడే వాళ్ళు అక్కడ పూలు పెట్టి అక్కడ కూర్చున్నట్టే భావించి అక్కడంతా పలహారం పెట్టి చేస్తారు ఇప్పటికి కూడా.
వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు ఈ స్థలాన్ని మాత్రం మేము పడగొట్టడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే బాబావారు కూర్చున్న స్థలం ఇది. ఇప్పుడు అది కోట్లల్లో ఉండొచ్చు, టౌన్ బాగా పెరిగింది, కానీ వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు చూడండి, వదిలేశారు దాన్ని. కాబట్టి మీరు వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు, వాళ్ళు కాదనరు. మీరు బాబావారు కూర్చున్న స్థలంలో కూర్చోవచ్చు, కాసేపు కూర్చొని ధ్యానం చేయొచ్చు, ధ్యానం చేసి రావచ్చు. ఈసారి వెళ్తే మాత్రం రహతాకి ఖచ్చితంగా వెళ్ళండి. నీమ్గావ్ నానాసాహెబ్ డెంగ్లే ఇల్లు, ఆ ఇల్లు చూడొచ్చు. బాబావారు కూర్చున్న బండ అక్కడే ఉంది, ఆ బండను కూడా కదిలించలేదు వాళ్ళు. ఆ బండ అలానే ఉంది, ఆ బండ ఉంది. ఆడ కూర్చున్న స్థలంలో గుడి కూడా కట్టారు, చిన్న బాబా గుడి, అది కూడా ఉంది. అవంతా కూడా చూసి రావచ్చు. మీకు ఇందులోనే ఉంది కదా, ఈ అధ్యాయంలోనే చివరిలో ఉంది. బాబా షిరిడి గ్రామమునకు సమాన దూరంలో ఒకవైపు రహత, మరోవైపు నీమ్గామ్ ఉన్నవి. ఈ రెండు గ్రామములు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, రెండింటి దగ్గరికే వెళ్ళాడు. నీమ్గామ్ వెళ్ళాడు, రహత వెళ్ళాడు. మనం షిరిడికి వెళ్తే ఆ రెండు దగ్గరికి వెళ్లాల్సిందే, ఖచ్చితంగా వెళ్లాల్సిందే. వెళ్ళి ఆయన ఎక్కడెక్కడైతే తిరిగాడో ఆడ కూర్చొని అనుభూతి చెందాలి. అక్కడ ఉన్న వాళ్ళకి పెద్ద పట్టింపు లేకపోవచ్చు, అక్కడ ఉండే వాళ్ళు దాన్ని పట్టించుకోకపోవచ్చు కూడా, కానీ మనకు తెలుసు కదా చరిత్ర, మనకు తెలుసు కాబట్టి ఆ బండ మీద కూర్చోవాలి, ఆ బావి దగ్గరికి వెళ్ళాలి, ఆ గుడిలో పూజించాలి, అక్కడికి రహతాకి వెళ్ళినప్పుడు కుశాల చంద్ ఇంట్లో కూర్చోవాలి. ఇవన్నీ కూడా మనం చేస్తే అదృష్టం. ఆ తర్వాత రహతా ప్రజల యొక్క అభిమానాన్ని పొందేవాడు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, బాబావారికి ఎప్పుడైతే సంకల్పం వచ్చిందో లోపల చూడాలి అని ఒక్కొక్కసారి జరిగేదట. నేను కుశాల చంద్రం చూడాలని సంకల్పం వస్తే ఆయనకు స్వప్నంలో కనిపించి నేను చూడాలనిపిస్తుందిరా అని చెప్పేవాడట. బాబావారు స్వప్నంలో ఇప్పుడే కనిపించి చెప్పారని ఆయన భార్యాభజంతులు అన్ని తీసుకుని రహద ఆ గ్రామ సరిహద్దుకు వస్తే ఇది అక్కడికి వచ్చి ఉండేవాడట. ఇద్దరికి కమ్యూనికేషన్ లేదు. ఆ కమ్యూనికేషన్ కేవలం హృదయ సంబంధమైన కమ్యూనికేషన్ మాత్రమే. అసలు వాస్తవానికి భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానం చేసేది ఆ కమ్యూనికేషన్ మాత్రమే, ఆ హృదయ స్పందన మాత్రమే. అది కమ్యూనికేట్ చేస్తుంది. నీ భావాలు ఆయనకి వెళ్తాయి, ఆయన భావాలు నీకు వెళ్తాయి. అది పరాకాష్ట, అది పరాకాష్ట. రాధాకృష్ణమాయ అనుభవించింది ఆ విధంగా. ఎవరినైనా పలానా వస్తువు తీసుకురామని రాధాకృష్ణమాయ ఇంటికి ఒక వ్యక్తిని పంపిస్తే ఆ వస్తువు చేతిలో పట్టుకుని ఆమె ఎదురుగా నిలబడుకొని ఉండేది. వీళ్ళు చెప్పుండ్రు అసలు, ఆయనకు తెలియదు. అప్పుడు వీళ్ళు పోగానే బాబా వారిది అడిగారు కదా తీసుకెళ్ళి. ఎంత గొప్ప విషయం, అనుసంధానం అంటారు దాన్ని. అది అనుభవించారు ఆ ప్రజలు. ఆ తర్వాత వారెన్నడూ రైలు బండిలో ప్రయాణము చేసి ఎరుగరు. రైలు బండిని కనీసము చూసి అయినా ఉండలేదు, కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితముగా తెలియచుండెను. ఆయన ఎప్పుడు రైలు ఎక్కింది కూడా, అసలు రైలు ఎలా ఉంటుందో కూడా తెలియదు అన్నారు. కానీ ఆయన ఎన్ని రైల్వే స్టేషన్లో దర్శనమిచ్చాడు, ఎన్ని రైల్వే స్టేషన్లు, ఒకటే రెండు, అన్ని రైల్వే స్టేషన్లో దర్శనమిచ్చి ఈరోజు రైలు ఆలస్యంగా వస్తుంది అంటే వస్తుంది, నువ్వు ముందెళ్ళి ప్రయోజనం లేదు, ఆపుతాడు ఆయన. ఈ భక్తుడు టెన్షన్ పడుతుంటాడు, టైం అయిపోతుంది స్టేషన్కి వెళ్ళాలి, ఈయనేమో పర్మిషన్ ఇవ్వడం లేదు. ఒక గంట తర్వాత పర్మిషన్ ఇచ్చి పోవంటే ఆ గంట సేపు ఆ రైలు వచ్చేది కాదు. ఆ విధంగా ఎన్ని సంఘటనలు ఉన్నాయి, చాలా సంఘటనలు ఉన్నాయి. కాబట్టి మొట్టమొదట హేమంత్ పంత్ గారి జరిగినటువంటి లీల మీకు గుర్తుంది కదా, రైలు లీల. రైల్లో ఎక్కినప్పుడు అప్పుడు మహమ్మదీయుడి రూపంలో వచ్చి నువ్వు వెళ్ళవలసిన బండి అక్కడ ఆగదు అని చెప్తాడు కదా, అది మొట్టమొదట. ఇప్పుడు నేను హేతువాదంలో నుంచి వచ్చిన వాడిని కాబట్టి నేను తర్కిస్తూ వెళ్ళడం అలవాటు. నా హేతువాదం జన విజ్ఞాన వేదిక నుంచి వచ్చాను కాబట్టి ప్రతిదీ తర్కిస్తూ ఇది నిజమా, ఇదా, ఇది జరుగుతుందా ఇలా అనుకునేవాడిని. అసలు మొట్టమొదటి సచిత్ర చదివినప్పుడు అయితే ఇదంతా ఫేక్ అండి ఇది అనిపించింది నా బుద్ధికి. ఫేక్, ఇదంతా వేస్ట్, రైలు ఎక్కేదేంటి, చెప్పేదేంటి, ఇది ఏంటి ఇది అని అనుకునేవాడు. ఆయన ఒక్కొక్క సందర్భంలో నన్ను మార్చుకుంటూ వచ్చారు. ఆయన బాధ్యత. నీకు ఒక సందర్భం చెప్పి ముగిస్తాయి, అయిపోయింది కాబట్టి అధ్యాయం కూడా ఒక సందర్భం. ఎందుకంటే బాబావారి లీలలు ఏవైతే సచరిత్రలో మీరు చూశారు, మీరు బాగా గమనించండి, ఆ లీలల్లో కొన్ని మీ జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. అవే లీలలు రిపీట్ అవుతాయి. దీని అర్థం ఏంటి, సచరిత్రలో ఉండే లీలలే, అవే రిపీట్ అవుతాయి. అప్పుడు మీకు గుర్తొస్తుంది, ఓ బాబావారు ఇది చేశారు కదా అనిపిస్తుంది, సేమ్ అదే జరిగింది. ఎందుకు జరిగింది అంటే ఆయనతో రుణానుబంధం లేకుండా ఇక్కడ కూర్చునే అవకాశమే లేదు. మన వల్ల కాదు, ఎవరైతే ఆయనతో రుణానుబంధంతో ఉన్నారో వాళ్ళందరూ మరలా పుడుతూనే ఉన్నారు.
ఆ శ్యామ మళ్ళా మళ్ళా పుట్టాడు, మహల్స మళ్ళా మళ్ళా పుట్టాడు, దీక్షిత్ మళ్ళా పుట్టాడు, చంద్రబాబు పుడుతూనే ఉన్నాను. అంతే, నేను ఇంకొక విషయం గమనించా, ప్రతి మందిరానికి ఒక మహాసభపతి ఉంటాడు, ప్రతి మందిరానికి ఒక చంద్రబాబు ఉంటుంది, ప్రతి మందిరానికి రాధాకృష్ణ అయి ఉంటుంది, బాగోజీ షిండి ఉంటాడు. మీరు కొన్ని మందిరాలు నేను పరిశీలించి ఆశ్చర్యపోయినా, మరి సేమ్ క్యారెక్టర్ ఇక్కడ ఉంది, ఇదే క్యారెక్టర్ అంత ఆటాడిస్తాడు బాబా వారు. అప్పుడు నేను సందర్భం చెప్పి ముగిస్తాను. అయ్యప్ప స్వామి మాల వేసుకొని నేను వెళ్తున్నా ఒక్కడనే సింగిల్గా. మామూలుగా అయ్యప్ప మాల సింగిల్గా ఎవరు వెళ్ళరు, కొంతమంది గ్రూప్తో వెళ్తారు. నా దౌర్భాగ్యం ఏంటో ఒక్కడనే వెళ్ళాను. రెండు సార్లు వెళ్తే రెండు సార్లు ఒక్కడే, ఇరుముడు నెత్తిని కట్టుకొని ఎక్కడ పెట్టాలో తెలియక, పెడితే ఆ వస్తువులు ఉంటాయో లేదో తెలియక క్యాన్సర్ పడుతూ వెళ్ళా. ఒకసారి రైల్వే స్టేషన్ సెంటర్, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ వెళ్ళినప్పుడు మర్చిపోలేను జీవితంలో. ఒక్కడనే ఉన్నా, ఇరుముడు నెత్తిని పెట్టుకొని ఉన్నా, రైలు టైం అయిపోతుంది 2:30కి, అనౌన్స్ చేసినారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి రైలు ఎక్కేశాను, నా భోగి కూర్చునేసాను. ఇంకా కథలు, ఇంకా స్టార్ట్ కాబోయేటువంటి సమయంలో కిటికీ దగ్గర నుంచి చూస్తూ ఉన్నా, ఒక వ్యక్తి వచ్చాడు లోపలికి. లోపలికి వచ్చి, మీది ఇదేనా అన్నాడు. నాదే. కాదు, చూసుకోండి అని దిగేసి వెళ్ళిపోయాడు. నేను పిచ్చోడుకుంటాడే అనుకున్నా, మళ్ళీ టికెట్ తీసుకున్నా, చూశా S5 ఎక్సలెంట్ సీట్ నెంబర్, ఎక్సలెంట్ సరిపోయింది ఇదే. తర్వాత గుర్తు డౌట్ వచ్చి పేరు చూసా, పేరు కూడా ఇదే, ఎక్స్ప్రెస్ పేరు కూడా ఇదే. మళ్ళా కూర్చున్నా, ఎవరు అతను ఎందుకు చెప్పాడు అని అని, ఎందుకైనా మంచిది అని అక్కడ ఉండే టీసీ దగ్గరికి వెళ్ళి, సార్ నాది ఈ టికెట్టు ఇదేనా అంటే, ఇది కాదు పక్క స్టేషన్లో పక్క ప్లాట్ఫామ్లో ఉంది, సేమ్ నెంబరు సేమ్ బండి, రెండు ఒకేసారి బయలుదేరుతాయి అన్నారు. పరుగులు పెట్టా, కదులుతున్నాడు. మరి ఇది ఎలా సాధ్యం మనం అనుకుంటాం కానీ ఎలా సాధ్యం అసలు, అసలు మన తర్కానికి అందుతుంది అది? ఎవరైనా ఆయనకి ఏం సంబంధం, నేను ఎవరు తెలుసు ఆయనకి? ఒళ్ళు పులకరిస్తుంది, అలాంటివి మన జీవితంలో జరిగినప్పుడు అలా పులకరిస్తుంది. అక్కడి నుంచి అక్కడికి వెళ్తే అక్కడ వేలాది మంది జనం, ఎక్కడ పెట్టాలో తెలియదు, ఇరుముడు తెలియదు. ఇంకా నాకు ఏడుపు వచ్చేసింది, పెద్దగా ఏడుస్తూ ఉన్నాను. కూర్చొని అయ్యప్ప మీద బార వేసి ఇరుముడి ఆడ పెట్టి, ఉంటే ఉండని పోతే పోని, నేను బాత్రూమ్కి వెళ్ళాలి, స్నానం చేసి రావాలి, దాన్ని ఎవరు పట్టుకుంటారో తెలియదు. వచ్చిన తర్వాత ఇరుముడు ఉంది, ఇంకా జీవితంలో ఈ పొరపాటు ఎప్పుడూ చేయకూడదు, ఒంటరిగా రాకూడదు అయ్యప్ప కాడికని, అలా ఇరుముడు నెత్తిన పెట్టుకొని ఏడుస్తూ ఇలా అన్నానండి. నమ్ముతారో లేదో, అన్ని వందల మందిలో నా కంటికి ఎదురుగా మా అన్న కనిపించాడు, మా సొంత అన్న. ఇరుముడు అందరికీ నెత్తిన గురుసాం, ఆయన నెత్తిపెట్టి ఆయన చెప్తూ వెళ్ళబోతున్నాడు. ఒక్క సెకండ్ అలా తిరిగితే నాకు కనిపించాడు, పెద్దగా ఏడుస్తూ పిలిచి అన్నా అని, నువ్వు ఎప్పుడు వచ్చినావు రా అన్నాడు. చెప్పొచ్చు కదా ఒక మాట అన్నాడు, తీసుకొని పోయినాడు కూడా. అడుగు అడుగున మీరు ఏ దేవతామూర్తిని కొలవండి, బాబావారు అడుగు అడుగున నీకు కనిపెట్టుకొని ఉంటాడు. అయితే షరతు ఏంటంటే, నువ్వు ఆయన సేవ చేయాలి. నువ్వు ఆయన సేవ చేస్తే నీ సేవ ఆయన ఖచ్చితంగా చేస్తాడు, సందేహమే లేదు. మీ సేవ ఆయన సేవ మీరు చేయండి, నిశ్చింతగా ఉండండి, మీ సేవ ఆయన చేస్తాడు, ఆయన వాడు మిమ్మల్ని నిశ్చింతగా ఉంచుతాడు. ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి, సాయినాథ్ మహారాజ్కి, సాయినాథ్ మహారాజ్కి. సాయి బంధువులారా, వచ్చే మంగళవారం మనం 9వ అధ్యాయాన్ని ప్రారంభిస్తాం.